డేటా ప్రొడక్షన్ బిల్లు వెనక్కి పర్సనల్ డేటా ప్రొడక్షన్ బిల్లు రెండు వేల పంతొమ్మిదిని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది బిల్లును ఉపసంహరించుకునేందుకు బుధవారం లోక్సభలో కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీర్మానం ప్రవేశపెట్టారు ఆ బిల్లు వాపస్ తీసుకున్నట్టుగా ఉచితాలపై నిపుణుల కమిటీ వేయాలి వారంలో సూచనలు అభిప్రాయాలు చెప్పండి కేంద్రం ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇష్టారీతి ఉచిత హామీలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు అని చెప్పి కేంద్రం చెప్తున్నటువంటి మాట ఉచిత హామీల అంశాలు ఉచితం కేవలం బర్లు ఫ్రీ గొర్రెలు ఫ్రీ ఫ్రీ ఏ ఉంటే దేశం ఉచిత హామీల అంశాన్ని పార్లమెంట్ లో చర్చిస్తారని మీరు భావిస్తున్నారా అయితే ఏ పార్టీ చర్చిస్తుంది ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలకు వ్యతిరేకం కాదు కానీ ట్యాక్స్ పేయర్స్ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని పార్లమెంట్ కు వదిలేయాలన్న అడ్వకేట్ కపిల్ సిబాల్ కామెంట్స్ పై సిజిఐ జస్టిస్ ఎన్వి రమణ చేసినటువంటి కామెంట్ ఈ ఉచితాలు బంద్ కావాలబ్బా ఈ ఉచితం అనేదే దరిద్రం ఉచితం ఎక్కడ ఉండాలి విద్యా వైద్యం దగ్గర ఉండాలి విద్యా వైద్యం దగ్గర ఉచితం ఉండాలి